సీఎం జగన్ వైపే జనం ఉన్నారని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇంత కాన్ఫిడెన్స్ గల కారణాలు ఏమనుకోవచ్చు? ఏ అంశాలు ప్రధానంగా మీకు ఈ ఎలక్షన్స్ లో కలిసి వస్తాయి? ఏ అంశాలు మీకు మళ్ళీ అధికారాన్ని తెచ్చిపెడతాయి అనుకుంటున్నారు? ఫస్ట్ విశ్వసనీయత, క్రెడిబిలిటీ. ఎందుకంటే ఒక మాట ఒక నాయకుడు చెప్పాడు అంటే దాన్ని తప్పనిసరిగా నిలబడి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ వాటిల విషయంలో చెప్పారు, కొంచెం ఇబ్బందిగా ఉంది, అది నేను చేయలేను అని చెప్పని చెప్పాడు. అది అవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఇందాక నేను చూసి చెప్తాను మీకు, మహిళల్ని మోసం చేశాడు. దీపం పథకం అని చెప్పని ఇంతకుముందు అన్నాడు, సిలిండర్లు ఇస్తా అన్నాడు 100 రూపాయలు దీది అని చెప్పని. కానీ ఇవాళ కూడా మళ్ళీ 3 సిలిండర్లు ఇస్తాను అని చెప్పని అంటున్నాడు, మోసమా కాదా? అట్లాగే మహాలక్ష్మి పథకం అని చెప్పని చెప్పాడు ఇంతకుముందు. కానీ 22 లక్షల రూపాయలు వాళ్ళకి చివరికి వాళ్ళకి ఇది వచ్చేసరికి ఇవ్వచ్చు అని చెప్పాడు. కానీ అది ఏమన్నా ఎక్కడైనా అమలుపరిచాడా? తర్వాతన ఇవాళకు వచ్చేసరికి మళ్ళా 18,000 రూపాయలు ఇస్తాను 18 సంవత్సరాల దగ్గర నుంచి అంటున్నాడు. అసలు ఒక క్యాలిక్యులేషన్ ఉందా? అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇస్తాం అనేటువంటిది ఉందా? అది లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇవాళ రోజున చంద్రబాబు గారు చెప్పినట్టుగా రైతులను మోసం చేయటం, ధరల స్థిరీకరణకి 5,000 కోట్లు అన్నాడు 2014లో. ఇప్పుడు కూడా మళ్ళీ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను అని చెప్పనంటున్నాడు. అప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పనంటున్నావు. ఆ రోజున వాలంటీర్లని వాళ్ళని ఎంత దూషించాడో మనం చూసాం. మహిళల విషయంలో మాట్లాడారు, హ్యూమన్ ట్రాఫికింగ్ విషయం గురించి కూడా మాట్లాడారు. కానీ ఇవాళ వాలంటీర్లకు వచ్చేసరికి నేను 10,000 రూపాయలు ఇస్తాను అని చెప్పనంటున్నాడు. అంటే వీటన్నిటినీ చూసిన తర్వాత ప్రజలు బాబు గారిని నమ్మటం లేదు. అందుకని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడ పడుతున్నారు, ఇతను మాట ఇస్తే డెఫినెట్గా నిలబడతాడు అంటున్నాడు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 3 సెంట్ల భూమి ఇస్తాను అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 1 సెంటు భూమి ఇస్తే దాన్ని హేళన చేసి సెంటు భూమి దేనికి సరిపోతుంది, ఏదో సమాధానం ఏదో దూషించుతూ మాట్లాడాడు. కానీ ఈయన ఇచ్చాడా? ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ అదే ప్రామిస్ చేస్తున్నాడు. అట్లాగే నిరుద్యోగ భృతి, ఆ రోజున నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు, ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు. మీరు చెప్పండి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కూడా ఉద్యోగాలు ఇచ్చాడా? 2014 నుంచి 2019 వరకు ఇచ్చింది 34,000 ఉద్యోగాలేగా. వీళ్ళే ఒప్పుకుంటున్నారుగా గ్రామ సచివాలయాల్లో 136,000 ఉద్యోగాలు ఇచ్చాడో అని చెప్పని ఒప్పుకుంటున్నాడుగా. 6 లక్షల ఉద్యోగాలు ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకున్నారు కదా, అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని కూడా పర్మనెంట్ చేశాడు కదా. ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా ప్రజలు చంద్రబాబు గారిని నమ్మరు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు అని చెప్పని అనుకుంటున్నాం. చివరిగా కూడా ఇంకొకటి కూడా ఉంది, జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఇస్తాను అని చెప్పి 2014లో చెప్పాడు. ఇచ్చాడా? ఇవ్వలేదుగా. మళ్ళీ అదే తీసుకుని ఇవాళ మళ్ళీ మన ముందుకు వచ్చాడు. కాబట్టి చంద్రబాబు గారిని నమ్మరు. ఇంకొకటి కూడా చెప్పాలి లాస్ట్కి, చట్టసభలలో 33% ఇస్తాను అని చెప్పని అన్నాడు. కానీ ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 25 మంది మంత్రి పదవుల్లో 17 SC ST BC మైనార్టీలకు ఇచ్చి 4 రెడ్లు 4 కాపులకు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క కాపుకు కూడా పార్లమెంట్ సీట్ ఇవ్వకపోతే ఆల్మోస్ట్ 11 మంది బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటులో స్థానం కల్పించారు. కాబట్టి ఇవాళ ఈ బీసీలు లేకపోతే ఇంకొకళ్ళకి మీరు రిజర్వేషన్ ఉంటేనే కాదు, లేకపోయినా కూడా ఒక రాజకీయ పార్టీగా ఇవ్వాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నట్టు చూసాం. ఒక్క కాపు కూడా పార్లమెంటు సీట్ ఇవ్వనటువంటి వ్యక్తి ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎంతమంది దరిదాపుగా కాపులకి కానివ్వండి, బీసీలకి కానివ్వండి, లేకపోతే అన్ని సామాజిక వర్గాలకి కూడా తను ఇవ్వాల్సినటువంటి 200 సీట్లలో 100 సీట్స్ ఆల్మోస్ట్ బీసీలకు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ రోజున ఒక సామాజికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా కూడా ప్రజల్ని దగ్గర చేస్తూ తను ఇవ్వవలసినటువంటి రాజ్యాధికారానికి దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. అంతే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో 10 సీట్లు ఇస్తే ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చారో మనం చూసాం. ఒక్క బీసీకి కానీ ఇవ్వలేదు వాళ్ళు, ఒక్క కాపుకు కూడా వాళ్ళు ఇవ్వలేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గానికి అన్ని వేపుల నుంచి కూడా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి పంపించి కండవాలేసి సీట్లు ఇప్పించాడని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే అది మనం చూసాం, జనసేన పార్టీ తరఫున నిలబడిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే చాలామంది. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు అట్లా చేశాడో తెలియదు. ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో అవసరమా అనేటువంటిది మా మిత్రులు, పెద్దలు అయినటువంటి ఎన్ఆర్ఐలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక స్వచ్ఛమైనటువంటి అన్ని సామాజిక వర్గాల్ని, కులాలు, మతాల్ని కలిపి తీసుకునెళ్ళి రాజ్యాధికారము, రాజకీయాలలో అందరికీ అవకాశం కల్పించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి బాగుందా, లేకపోతే కొంతమందికే గుత్తాధిపత్యాన్ని ఇప్పించి గుత్తేదారులను చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కావాలనేది ఆలోచించాలి. 40 సంవత్సరాలు చూశారు, ఇంకా చాలు. పాత నీరు వెళ్ళిపోవాలా, కొత్త నీరు రావాలా? 59 నెలల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఇంకొకసారి అవకాశం కనుక ఇచ్చినట్లయితే పోర్టులు పూర్తవుతాయి,
విద్యాలయ వ్యవస్థ, పాఠశాలలు పూర్తవుతాయి, ఆసుపత్రులు పూర్తవుతాయి. దరిదాపుగా ఇంకొక 17 మెడికల్ కాలేజీలు అనుకుంటున్నాం, 5 అయిపోయిన ఇంకొక 12 కూడా పూర్తవుతాయి. పోర్ట్స్ పూర్తవుతాయి, ఎయిర్పోర్ట్స్ పూర్తవుతాయి. ఆ రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు బ్లూ ఎకానమీ కూడా ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రం ఇంకా కొంచెం అభివృద్ధి చెందేటువంటిది ఉంటుంది అని చెప్పనని అందుకని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెంబడి పడుతున్నారు. డెఫినెట్గా ఫ్యాను గాలి విపరీతంగా వీచేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది.